నిన్నొకసారి వరంగల్ వెళ్ళొస్తా. ఎందుకు? అయిపోయింది ఏదో అయిపోయింది కదా. అట్లీస్ట్ సారీ అని చెప్పిరాని. సరే వెళ్ళు. హాయ్ దివ్య, నేను వరంగల్ వస్తున్నాను, ఒకసారి కలిసి వెళ్ళిపోతాను. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. భోజనానికి వస్తావేంటే? ఇప్పుడే వస్తాను అమ్మమ్మ. సరేరా. జస్ట్ 2 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను. నీకు సారీ చెప్దామని వచ్చాను. నాకు తెలీదు రిలేషన్ ఇంతవరకు వస్తుందని. నువ్వు ఒక్క 6 నెలల ముందు ఎందుకు కనిపించలేదనే బాధ ఉంది. పెళ్ళైంది కానీ అది నా చాయిస్ కాదు. నా పొరపాటు వల్ల మా అమ్మ చాలా సీరియస్గా ఇంజూర్ అయ్యారు. చాలా కష్టం మీద షీ సర్వైవ్. ఆవిడ కోసమే చేసుకున్నాను. కలవకూడని టైంలో కలిసావు. స్వార్థమే చేసుకునుంటే నీకు ఇప్పటికే చెప్పేవాడిని కాదు. తర్వాత తెలుసుంటే నువ్వు ఇంకా హర్ట్ అయ్యేదానివి. బట్ లవ్ షుడ్ నాట్ హర్ట్. ఇష్టంతో తెలిసి జరగాలి. అందుకే నిజం ముందే చెప్పాను. నీ మీద ఇష్టం ఎప్పటికీ ఉంటుంది దివ్య, కానీ రిలేషన్ ఉండాలి వద్దనే నిర్ణయం నీది. మీరు నీతులు చెప్పినందుకు మాత్రాన వాడు కన్విన్స్ అయిపోతాడు అనుకుంటున్నారా? ఇదిగో చూడండి, వేరే ఛానల్లో పోయాడు. నేను చెప్పింది ఫాలో అవడం మానేసి ఏంటిది? ఇలాంటి ఇష్యూస్ న్యూస్ రూమ్లో ఎందుకని? సారీ సార్. సారీ సార్. ఏది న్యూస్ ఏది కాదని చెప్పడానికి మీరెవరు? ఒక మేనేజ్మెంట్ కింద పనిచేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయాలి. ప్రశ్నించడానికి కాదు జీతాలు తీసుకున్నది. నువ్వేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయావు? హలో. సారీ రా, మిమ్మల్ని తిట్టాలని కాదు. కనీసం ఫోన్ అన్నా అటెండ్ చేయాలి కదా. ఓకే, రేపు ఆఫీస్లో కలుద్దాం. యాక్చువల్లీ ఐఎమ్ సారీ సార్, అది నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను. ఓకే రా, బై. సరే. హలో మాధవ. చెప్పండి అన్న. నువ్వు అర్జెంటుగా బయలుదేరి రారా. వెంటనే బయలుదేరాలా? త్వరగా రారా, వచ్చిన తర్వాత చెప్తా. సరేనన్న. జాగ్రత్తగా రా. అలాగే, ఉంటాను. నాన్న అర్జెంట్గా రమ్మన్నారు. ఈసారి నిజంగానే 2 డేస్లో వచ్చేస్తాను. ఓకే, పర్లేదు. ప్రతి మనిషికి లైఫ్లో ఒక హై పాయింట్ ఉంటుంది దివ్య. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దట్ హై పాయింట్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఉమ్మయ్, ఇంకోసారి ఉమ్మయ్. అది ఇప్పుడు వెళ్ళు లోపలికి. వెళ్ళారా లక్ష్మి దగ్గరికి? ఏమైందమ్మా? వెళ్ళడుగు, ఏంటో తనే చెప్తుంది. వెళ్ళు. లక్ష్మి, ఏమైంది లక్ష్మి? మీరు తండ్రి కాబోతున్నారు.
లక్ష్మి, నాతో వచ్చేయాలనుందా? అత్తయ్యగారికి తగ్గిపోనివ్వండి అని చెప్పాను కదా. లక్ష్మి, ఏంటి? ఎరా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఉదయం లేచిన వెంటనే మోటర్ వేయమని వేశాను సార్. అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. అయినా పైన బీర్ బాటిల్ ఏంటి? నాకేం తెలుసు సార్, నేను తాగను. నీ భార్య ముఖం చూసి వదిలేస్తాను. ఏం బాబు, ఇప్పుడైనా రావటం? అవును సార్. మీ మామ ముండల కాస్తులు తగిలేటకుండా అప్పట్లో 400 గజాలు హైదరాబాద్లో కొనుంటే ఈ పార్టీకి నేను కూడా ఏదో ఒక అపార్ట్మెంట్ సెక్రటరీ అనేటండి. ఆస్తులు తగిలెట్టుకొని ఇట్లా. అయి సత్యం, ఆడవులతో మాటలేంటి బుద్ధి లేకుండా? పోయి టీవీ పెట్టు. ఏం చూస్తున్నావు అన్న? సంగారెడ్డి అంతికేసు లవర్తో కలిసి ముగ్గుని చంపేసింది. ఎంత దారుణం! ఆ సుఖాలు అలాంటియేలే. సుఖాల కోసం చంపేసుకుంటారా? తొడబందాలన్నా, దేనికైనా తెగిస్తారు. దారుణం. ఇందాక వచ్చాను సార్. ఓకే సార్, సరే సార్. ఏంటి? లక్ష్మి ప్రెగ్నెంట్. కంగ్రాట్స్ రా, తండ్రి కాబోతున్నావట. లక్ష్మి ఎలా ఉంది? బాగుంది సార్. నిన్నటి వరకు తన మీద ఎలాంటి అభిప్రాయం లేదు, కానీ తను ప్రెగ్నెంట్ అన్నప్పటి నుంచి. దాన్నే ఓనింగ్ అంటారా సార్? వస్తున్నా. సాయంత్రం బయటికి వెళ్దామా? ఐ వాంట్ టు స్టే అలోన్. సరే, అలాగే ఉందాం. చాలాసేపు అయింది, వెళ్దామా? వర్షం కూడా పడేలా ఉంది. వీళ్ళిద్దరి సంబంధం మటుకు అర్థం కావట్లేదు సత్యం. అర్థం కాకపోవడానికి ఏముందన్నా, అన్నీ ముందే. ఓ, పెళ్ళికి ముందే అన్నీనా? ఆ తర్వాత ఎవడన్నా పెళ్లి చేసుకొని? అడి పరిస్థితి ఏంటంటే సత్యం. తప్పే ఉందిలే అన్నా, తుమ్మితే రోగాలు వచ్చిపోయే రోజులు. ఎప్పుడు పోతామో తెలియదు. కోరికలైనా తీరిని. ఓకే, సరే సరే. నాకు తెలిసిన ఎందుకు ఇలా ఉన్నావు?